ఈరోజు ముఖ్యంగా నా తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రిగా నన్ను కాపాడుకుంటూ రావడం జరిగింది ఎంతో మంది రాజకీయంగా మమ్మల్ని తొక్కాలనుకున్నా ఎంతో మంది రాజకీయంగా మమ్మల్ని లేకుండా చేయాలనుకున్నా కూడా ఒక తండ్రిగా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు లోకేష్ అన్న గారు ఒక అన్నగా మాకు అండగా నిలబడ్డారు అంతే కాకుండా అమ్మగారిని ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయతంగా ఒక తల్లిలాగా మా అందరిని కూడా పలకరించేది నిజంగంటే ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు పన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు నా మీద ఎన్ని కేసులు ఉన్నా లెక్క కూడా లేదు ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో మామూలుగా మహిళల జోలికి రారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ మగ తేడా లేదు పెద్ద చిన్న తేడా లేదు ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం అనేది ఎప్పుడు లేని సంస్కృతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూడడం జరుగుతుంది తప్పకుండా దీనికి సమాధానము పార్టీలు మేము ఎంత కష్టపడినా నాయకులు మేము ఎంత కష్టపడినా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే ఏమీ చేయలేము మేము ఎన్ని కేసులు ఏపిచ్చుకున్నా ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతమంది జైలుకి పోయినా కూడా ప్రజలు మీరు మనస్ఫూర్తిగా నాయకుల్ని నమ్మి పనిచేసే వాళ్ళకి ఓట్లు వేస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ